అంటే ఎండలో రోడ్డు పక్క నిలువు కాళ్లపై అంటూ జగన్ విశాఖపట్నంలో డ్వాక్రా మహిళలకు పాటలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా నిలబెట్టేశారు ముఖ్యమంత్రి జగన్. విశాఖపట్నం సందరు మహిళా సంఘాల సభ్యులకు వైసీపీ నేతలు అధికారులు చొక్కలు చూపించారు. సీఎంకి స్వాగతం పలికేందుకు ఉదయం 9 గంటలకి మహిళలను తీసుకొచ్చి రోడ్డుపై నిలబెట్టారు. సీఎం 11:30 గంటలకు వచ్చారు. అప్పటి వరకు మంటెండలో నిలబడిన మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెన్నముషి వార్డులోని శారదాపేటలో జరిగే రాజశ్యామ లేఖనంలో పాల్గొనేందుకు జగన్ బుధవారం విశాఖ వస్తే ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ నుండి శారదాపేట వరకు దారి పొడవున మహిళలు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు డ్వాక్రా మహిళల్ని కాకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా పరుగులు పెట్టి వచ్చేస్తున్నారాయే, అప్పుడు అంతే ఉండేది, ఇప్పుడు అంతే ఉంటుంది. పాప మా డ్వాక్రా వాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చి సచ్చేది ఇంత, కానీ వాళ్ళని ఇట్లాగా రాజకీయాలకు వాడేసుకోవడం మాత్రం ఇంత. అదే విడిగా వాళ్ళకేం డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు, డ్వాక్రా వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు, వాళ్ళ తిండి వాళ్ళే తెచ్చుకుంటుంటారు. అది జరిగేటువంటి దౌర్భాగ్యం. ఖచ్చితంగా ఆ వార్త రాయడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రికి స్వాగతం వాళ్ళంతటా వాళ్ళు రావాలి, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసి పిలుచుకురావడం అనేటువంటిదే తప్పు అయినటువంటి